హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే మెయిన్గా మనకు కామెంట్స్ అయితే అడిగారనమాట, వాటి రిలేటెడ్గా వన్ బై వన్కి మనం ఆన్సర్స్ అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ కామెంట్ గమనించినట్టయితే మనకు అడుగుతున్న ఏంటంటే, ఎబ్రో స్కాలర్షిప్ రాని వాళ్ళకి యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుంది? పైగా మా ఫాదర్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలానో ఫీజు రెంబర్మెంట్ రాదు, అది పక్కన పెట్టేసినట్టయితే ఇన్ కేస్ రానప్పుడు మనకు యూనివర్సిటీస్లో సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీస్లో ఎంత ఫీజు ఉంటుంది అని మనకైతే అడుగుతున్నారు. మెయిన్గా స్పెసిఫిక్గా ఏదానికి అడుగుతున్నారు నాకైతే తెలీదు, మేబీ నేనైతే పీజీ సెట్ అనుకుంటున్నా. వాటి రిలేటెడ్గా అయితే మనమైతే చూద్దాం ఫీజెస్. ఇక్కడ మెయిన్గా యూనివర్సిటీస్లో సీట్ వచ్చిందంటే మీకు ఫీజు రెంబర్మెంట్ రాలేదంటే మేబీ మీకు ఎంత ఫీజు ఉండొచ్చు అంటే అన్న అప్రాక్సిమేట్గా మనకు ఒక 10,000 వరకు ఉండొచ్చు పర్ ఇయర్, అది యూనివర్సిటీస్ అయితే. ఇన్ కేస్ అలా కాకోకుండా సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీస్ అనుకోండి, అందులో అయితే మనకు ఎవ్రీ ఇయర్ ఒక 30,000 వరకు ఫీజు అయితే మీకైతే ఉండొచ్చు అనమాట. ఇది అన్న యావరేజ్గా నేను బయట వేరే కాలేజీలో కనుక్కున్నప్పుడు వాళ్ళు మనకు చెప్పిన ఫీజు అనమాట. ఇది మేబీ ఇయర్కి కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఉండొచ్చు లేదంటే తగ్గి ఉండొచ్చు, అది మనకు క్లియర్గా గవర్నమెంట్ వాళ్ళనే చెప్పాలి. ఒక ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది రిలీజ్ చేసి అందులో ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, ఆఫర్డ్ కోర్సెస్, దాంతోపాటు మనకు ఫీజెస్ ఎంత ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. బట్ అప్రాక్సిమేట్గా నేను ఏదైతే చెప్పానో మ్యాక్సిమం దానికి అనుగుణంగానే మనకైతే ఫీజెస్ అయితే ఉంటాయన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే మనకైతే అడుగుతున్నారు, బ్రో నా ప్రియారిటీ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎపిపిఎస్సి గ్రూప్ 2 అంటున్నారు, మరి బట్ ఎంబీఏ క్వాలిఫికేషన్ కోసం చదువుతున్నా, ఇప్పుడు నాకు ఏది బెటర్ చెప్పు బ్రో, చాలా కన్ఫ్యూజన్గా ఉందంటున్నారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ అన్నది స్టాప్ అవ్వడానికైతే లేదు, మేబీ మీరు ఎడ్యుకేషన్ అనేది చేస్తూ ఉండండి, దాంతోపాటు ఆ యొక్క వీటికి కూడా గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి సైమల్టేనియస్గా. అలా లేదు బ్రో, డెఫినెట్గా నాకు గ్రూప్ 2 సైడ్ వెళ్ళాలని ఉంది, కన్ఫామ్గా అటు సైడ్ పోతాను నేను అనుకుంటే మీరు ఎంబీఏ చేయాల్సిన అవసరం అయితే లేదు. లేదు బ్రో, మాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కావాలి అనుకున్నట్టయితే డెఫినెట్గా మూవ్ అవ్వండి. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జాబ్ అనేది కనీసం ఇప్పుడు కాకపోయినా ఇంకొక 1 ఇయర్కైనా జాబ్ అనేది మనం తెచ్చుకోవచ్చు అట్లీస్ట్ కష్టపడితే. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, జాబ్ వచ్చిన తర్వాత మేబీ మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్గా మనకు ఇన్సెంటివ్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్గా మీకు అనేది యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ఏదైనా ప్రమోషనల్గా కావచ్చు, వాటి రిలేటెడ్గా కూడా మీ క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెటర్ ప్లేసెస్లో సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది డెఫినెట్గా మెయింటైన్ అయితే చేయాలి. ఇన్ కేస్ మీకు డెఫినెట్గా గ్రూప్స్ సంబంధించి ప్రిపేర్ అవ్వాలి బ్రో, అది నీడెడ్ అనుకుంటే అటు సైడ్ వెళ్ళొచ్చు, లేదనుకుంటే సైమల్టేనియస్గా గ్రూప్స్తో పాటు మీరు యొక్క ఎంబీఏ కూడా ఈజీగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాయంటే, మెయిన్గా ఎక్కువ పీజీ సెట్ రిలేటెడ్గా ఉన్న హిస్టరీ మొత్తాన్ని రాశారనమాట. జనవరిలో ఎగ్జామ్ మనకు జనవరిగా వచ్చేస్తుంది, ఇంకా కౌన్సిలింగ్ అయితే అయిపోయలేదు, మేము సెప్టెంబర్లో ఎగ్జామ్ అయితే రాసాము, అసలు ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, మా ఫ్రెండ్స్ అంతా కూడా వేరే కాలేజ్లో జాయిన్ అయ్యారని కూడా కామెంట్ అయితే చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం త్రూ మన హ్యాండ్స్లో అయితే ఏది లేదనమాట, ఇది కంప్లీట్గా అఫీషియల్సే లేట్ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయడానికైతే లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, అడ్మిషన్ లేట్ అవ్వచ్చు కానీ అకాడమిక్స్ మాత్రం లేట్ అయితే అవ్వవు అనమాట. అంటే మీరు ఒక 1 మంత్ డిలేగా అడ్మిషన్ అయినా మీ అకాడమిక్స్లో 1 మంత్ కొంచెం లెస్ చేస్తారు అంతే, హాలిడేస్ తగ్గిస్తారు అంతే, కానీ మీకు అకాడమిక్ ఇయర్ అయితే డిలే అయితే అవ్వదు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మెయిన్ గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనకు ఇది ఏదైతే డిలే ఉందో అది మీ హ్యాండ్స్ నుంచి జరగట్లేదు కాబట్టి మీరు దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది కంప్లీట్గా ఎప్పుడు అయిపోతుంది అంటే అది డెఫినెట్గా చెప్పలేము, ఎందుకంటే ఇది పీజీ సెట్ అనేది ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు, దాంతోపాటు చాలా చాలా లూప్ హోల్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ వస్తాయి, వాటన్నిటికీ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏ హాల్ టికెట్ నెంబర్, ఏ కోర్సెస్కి ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళకి ఆ కాలేజెస్ చూపించాలి, ఏ కాలేజ్ ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కేటగిరీ వైజ్, స్పెషల్ కేటగిరీ, దాంతోపాటు కోర్స్ వైజ్, గ్రూప్ కోర్స్, ఇలా వీటన్నిటి రిలేటెడ్గా సీట్స్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా హ్యూజ్ ప్రాసెస్ అనమాట ఇది, అందుకనే మేబీ డిలే అయితే అవుతూ ఉండొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ వచ్చినట్టయితే మనకి సేమ్ మన కింద ఫస్ట్ కామెంట్లో అడిగిన విధంగానే అడుగుతున్నారు, బ్రో ఇప్పుడు నాకు ఎంబీఏ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ బట్ ఏకేఎన్యూ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్లో ఎంటీహెచ్ పెట్టారు, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అండ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ కాకినాడలో అడిగా మీడియం కాలేజ్ ఏఐసిటీ అప్రూవల్ J2K అఫిలియేటెడ్ కాలేజ్, అది ఫీజ్ 2 ఇయర్స్కి 25
చెప్పాలి, ఏది బెటర్ అని మనకైతే అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెండింటికి సింపుల్ అనమాట, అంతకుమించి అయితే ఏం లేదు. ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ మీకు ఏదైతే రాజీవ్ గాంధీ అని చెప్పారో డెఫినెట్గా ఎంబీఏ కావచ్చు, మనకు కాలేజెస్ అయితే జరగవు. ఇన్కేస్ జరిగినా కూడా లెస్ స్టూడెంట్స్ అయితే మనకైతే వస్తారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆల్టర్నేటివ్గా జాబ్ చూసుకొని మనకు ఈ కోర్స్ అనే క్వాలిఫికేషన్ కోసం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి మేబీ మనకు ఆ క్లాసెస్ అనేవి పెద్దగా అయితే జరగవు. అదే యూనివర్సిటీ అనుకోండి, యాజువల్గా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి, కాబట్టి అక్కడ మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ మెయిన్ మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ కోర్సెస్లో ఇంట్రెస్ట్ ఉందో, ఆ కోర్స్ ఏది ఆఫర్ చేస్తుందో అటు సైడ్ అయితే మూవ్ అవ్వండి. దాంతోపాటు మనకు మీరు కాలేజ్కి రెగ్యులర్టీగా వెళ్ళగలరా వెళ్ళలేరా అన్నది కూడా ఒకసారి ఆలోచించి, ఇన్కేస్ నేను కాలేజ్కి వెళ్ళగలను అనుకుంటే యూనివర్సిటీ సైడ్ మూవ్ అవ్వండి, లేదు నాకు ఏదైనా ఆల్టర్నేట్గా జాబ్ చూసుకొని మేబీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం నేను మూవ్ అవుతుంటా అనుకుంటే ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అవ్వడం అయితే బెటర్ అనమాట. అంతకు మించి పెద్దగా డిస్కస్ చేయడానికి అయితే ఏం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే, ఐసెట్లో ఇంకా అండర్ వెరిఫికేషన్ వస్తుంది బ్రో అంటున్నారు. ఇది కొంచెం మనకు అండర్ వెరిఫికేషన్ అంటే యాక్చువల్గా ఇవాళ వెబ్ ఆప్షన్స్ అయినా అండర్ వెరిఫికేషన్ అంటే రాకూడదు. మేబీ మీరు ఒకసారి అఫీషియల్స్కి అయితే కాల్ చేయండి, లేదంటే అఫీషియల్స్కి ఒకసారి ఇమెయిల్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి, వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో ఒకసారి కనుక్కోండి. మేబీ ఇవాళ వెబ్ ఆప్షన్ సర్వర్స్ అయితే బిజీ వస్తున్నాయి, కాబట్టి మేబీ ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయేమో చాలామందివి, అందుకనే వాళ్ళు ఇంకా వెరిఫై అయ్యేంతవరకు సర్వర్ ఏమైనా బిజీలో ఉంచారన్నది క్లియర్గా అయితే ఐడియా లేదు. బట్ ఇన్కేస్ అలాంటి సిచ్యువేషన్ అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు వెరిఫై అయిపోతుంది. అలా కాదు మేబీ ఎక్కువ మంది విజిట్ చేయడం వల్ల బిజీ వచ్చింది అనుకుంటే, మేబీ మీరు ఒకసారి అఫీషియల్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ స్టేటస్ అన్నది మీకైతే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.